you guys can see it. इस से पहले अलग अलग थ्री इंसिडेंट्स हुए, जान दो जान दो जान दो बोल के उसका तीन बच्चों फिर से लगा दूंगा। नेक्स्ट टाइम यू शुड नॉट बी सीनियर, उसको भेज दो आप। ओके, 100% तौबा करके बोली मैं इतना बिगड़ गया हूं, पैसा सुधारना चाहता हूं, हमला बोले या दे दो, हमारा नाम खराब कर रहे हैं तुम। अगर उन लोगों को बुला कर लाया तो ये पोस्ट देख के मारते तुम्हारे को। घर का पेरेंट्स बच्चों को कैसा इनके स्कूल है, उसका प्रिंसिपल ने 9th क्लास की स्टूडेंट के साथ बदतमीजी और नाजेबा हरकता की है। इसकी वजह से तमाम उनके बच्चे के पेरेंट्स और हम लोग आके यहाँ पर पुलिस स्टेशन के अंदर कंप्लेन दिए और इंस्पेक्टर साहब ने कहा कि उसको इमीडिएटली निर्भय एक्ट में पुट करेंगे, बच्चे का स्टेटमेंट लेंगे, बच्ची को वन 64 स्टेटमेंट करेंगे, करा के इमीडिएट उसको निर्भय एक्ट में बुक करके कोर्ट को भी आ जाए। और हम ये देखेंगे कि उन्हें यहाँ पर दोबारा इस स्कूल के अंदर कदम ना रख सकें। और अगर स्कूल के अंदर अगर प्रिंसिपल अगर से स्कूल के असातिज़ा अगर ऐसी हरकत करेंगे तो पेरेंट्स कहाँ भेजेंगे बच्चों को पढ़ने के लिए। इस मामले में तो स्कूल का कोई प्रिंसिपल हो या कोई गवर्नमेंट ऑफिसर हो, कोई भी फरियाद लेके गवर्नमेंट ऑफिसर के पास जाता है या कोई भी अपनी फरियाद लेकर अपने बच्चों को तालीम दिलाने को स्कूल को जाता। अगर स्कूल वाले ऐसा करेंगे तो क्या बच्चों का मुस्तकबिल होगा, क्या फ्यूचर होगा कंट्री का। तो हम स्ट्रिक्ट एक्शन होना इसके ऊपर बोले और दोबारा उन्हें यहाँ पे नहीं दिखना। ये हमारा स्कूल हैदराबाद स्कूलों 9th क्लास चलिए अम्मा ఆ స్కూల్ కరస్పాండెంట్ యోగేశ్వరరావు చేయబట్టుకున్నాడని, గత 2 నెలల నుంచి ఆమెను హింసిస్తున్నాడని, బాధపెడుతున్నాడని, రకరకాల విషయంలో మంచిగా చదువుకోవట్లేదు, బాగా చదువుకోవాలని, లేకుంటే భుజం తడుతున్నాడని, నడుం మీద చేతులు ఇస్తున్నాడని, అంటే తప్పుడు ఉద్దేశంతో చేస్తున్నాడని చెప్పేసి రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద ఆమెకు వాళ్ళ ఫాదర్ తోటి ఆవిడతోటి కూడా ఉమెన్ పోలీస్ ఆఫీసర్ని ఇంటికి పంపించి కూడా స్టేట్మెంట్ తీసుకున్నాం. ఫర్దర్ ఇంక్వైరీస్ గురించి కేసు రిజిస్టర్ చేస్తాము, చేసి దీని మీద దర్యాప్తు చేస్తాం. ఇప్పుడే కంప్లైంట్ వచ్చింది కాబట్టి దర్యాప్తు చేసి తగిన చర్య తీసుకుంటే. కంప్లైంట్ మాత్రమే ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు అమ్మాయిని మాత్రం ఇంటి దగ్గరలోనే మనం స్టేట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత పోలీస్ ఆఫీసర్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ని పంపించాను ఇంటికి, అక్కడ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత అరెస్ట్ చేస్తాం. తప్పు ఉంటే 100% అరెస్ట్ చేయడం జరుగుతుంది. అప్రాప్రియేట్ సెక్షన్స్ అమ్మాయి చెప్పినటువంటి విషయంకు ఏ సెక్షన్స్ అప్లై అయితే దాన్ని బట్టి మాలలో ఉన్న, ఇప్పుడు మాలలో ఉన్న వాళ్ళు తప్పు చేయకూడదు అనేది లేదు కదా, చూద్దాం అది, ఎంక్వైరీ చేద్దాం అది, పెడతాము. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి యాక్ట్ ను పెడతాము, అది నిజం అబద్ధం అనేది ఆయన కోర్టు ముందు చెప్పుకోవాల్సిన విషయాలు అవన్నీ. ఇప్పుడు ఇంకోటి ప్రిలిమినరీ స్టేజ్ లో ఉంది, ఈ స్టేజ్ లో నా ఒపీనియన్ చెప్పడం కూడా భావ్యం ఉండదు. కంప్లైంట్ ఇప్పుడే వచ్చింది కాబట్టి తెలియదు, అది ఎంక్వైరీలో దర్యాప్తులు తెలుపు ఫిర్యాదులోనే అది ఇచ్చారు. చూద్దాం ఎంక్వైరీ చేసిన తర్వాత. ఫిర్యాదు మాత్రం ఫిర్యాదు అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఇచ్చారు, అమ్మాయి స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్నాము, ఆమె ఒపీనియన్ ఇక్కడ ఇంపార్టెంట్. ఆజ్ 11 బజేకు వికాస్ భారతి స్కూల్ బోల్కే సైదాబాద్ మే హే ఓ స్కూల్ కా కరెస్పాండెంట్ యోగేశ్వరరావు కో ఊపర్ ఏ కంప్లైంట్, బచ్చి 9th క్లాస్ పడే సో ఏక్ బచ్చి కంప్లైంట్ దియే, మీరు ఊపర్ హాత్ డాల్ రే, లాస్ట్ 1 వీక్ సే మై స్కూల్ కు భీ నహీ ఆ సక్ రహా హూం, చోట ఇష్యూ రహా తా మే మేరే కో ఆఫీస్ మే బులా కే లైట్ బంద్ కర్కే కమర్ మే హాత్ డాలే ఓ చెహరే పే భీ హాత్ డాల్ రే, ఓ షోల్డర్ పే భీ హాత్ డాల్ రే బోల్ కే థోడా కంప్లైంట్ దియే, ఉన్కో భీ లే లేకే ఆయే, ఇన్వెస్టిగేషన్ చల్ రహా కి అప్రాప్రియేట్ సెక్షన్స్ కే తహత్ ఉన్కా ఊపర్ కేస్ రిజిస్టర్ కర్కే कोर्ट में पेश करेंगे, उनको कस्टडी में ले लिए. सर इससे पहले की भी कोई केस नहीं? पहले का कुछ भी कंप्लेंट नहीं है उनके ऊपर, स्कूल के ऊपर भी कंप्लेंट नहीं है, ये फर्स्ट कंप्लेंट है. फर्स्ट रहा तो भी अगर सही है तो उनको अरेस्ट करके कोर्ट को भी जा देंगे. सर निर्भय एक्ट बुक रिसेंटली केस छोटे बच्चे अगर 18 ईयर्स के कम उम्र के बच्चे उनके ऊपर कुछ भी अगर बदतमीज हुआ वो लोगों के ऊपर निर्भय एक्ट कम्पल्सरी रजिस्टर करने का है, वो सुप्रीम कोर्ट का ऑर्डर से वो 100% रजिस्टर करेंगे. Okay, thank you.